రిహార్సల్స్ ఒకసారి చూసుకున్నాను. నువ్వు సుయేల్, నేను రాకేష్ మాస్టర్. అరే కొంపచ్చి, నేనేమన్నా ఇప్పుడు ఒకటే సుయేల్ అప్పుడు తాగల, వాడు బయట తాగుతాడు. లేడు ఇది డమ్మీ అయ్యా, లేని పోని కూడావా డమ్మీ ఇది. నేను తాకపోయినా ఇలాగే ఉంటా, తాగితే కూడా ఇలాగే ఉంటా, టచ్ చేస్తే అది ఇంకో రూపంలో ఉంటుంది. రే అలా ఉంటాను. అపరిచితుడు సినిమా ఉంది, నేను మందు వేస్తున్నాను. అప్పటికే 8 బీర్లు అయిపోయినాయి. సువేల్ అనా, సువేల్ కొందరు బిడ్డలు నా తమ్ముడు చనిపోయినప్పుడు అమ్మా రమేష్ 50,000 ఇచ్చాను నాన్న. రమేష్కి ఏదన్నా చేయాలి నాన్న. యూనియన్ పెట్టారు కదా, తను డ్యాన్స్ మాస్టర్ చేసి F2 FBLో తను మాస్టర్గా చేయించాలి. విజయవాడలో అందరూ రాకేష్ మాస్టర్లా చేయించాలి. మొన్న గ్రీన్ మ్యాట్ ఇచ్చాము, డబ్బులు ఇవ్వలేక డబ్బులు లేవు, గ్రీన్ మ్యాట్ అన్న కొంచెం వాడుకో స్టూడియోలో అని ఇచ్చాము. మంచి చేయాలి సుహేల్. సుహేల్ మర్చిపోయా, ఎందుకంటే నమ్ము నాన్న. సార్ ఎందుకు ఏడుస్తారు సార్? ఏడుపు కాదు సుహేల్ సార్, అలా ఏడవకండి సార్. లేదు సార్, ఆ చెత్త నా కొడుకు బదులు నేను ఉన్నాను కదా సార్. ఎవరు శేఖర్ని ఎప్పుడు అలా అనుకో. శేఖర్ తర్వాత నాకు భరత్, కిట్టప్ప, నువ్వు, మీరు అందరూ ఉన్నారు. శేఖర్ చాలా మంచి ఉండను. వాడు ఒక్క మాట నాకు చెప్తే అయిపోయాడు, ఒక్క మాట చెప్పుంటే వాటితో వరకు తిట్టేవాడు కాదు సార్. వాళ్ళకి విద్య నేర్పించి చాలా యూట్యూబ్లో బాధపడాల్సి వచ్చింది. వాడు భార్య నిన్నట్టు, వాళ్ళు భార్య మాట విన్నట్టు నా మాట ఒక్కసారి వింటే బాగుండే సార్. సరేలే, ఓకే, సారీ నాన్న, శేఖర్ని ఎప్పుడు అనద్దు. ఇంకొక బీరి అది కూడా ఖాళీనే దీంట్లో. సుహేల్ అంటే బీరి టీవని అక్కడ ఉంటుంది సుహేల్. ఇంకో బీరి నాన్న ఫ్రిడ్జ్లో ఉంటుంది అనమాట, తెస్తాడు. కొంచెం ఓపెన్ చేయవా. ఫీల్ అయ్యావా శేఖర్ నా నాన్నకు? మా ఇద్దరికి ఎన్నో గొడవలు ఉంటాయి, మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. సుహేల్ ఒకటి మాత్రం ప్రామిస్ చెప్తున్నా, సుహేల్ సెల్ ఫోన్ తీసుకో, సెల్ ఫోన్ ఆన్ కెమెరా. ఎందుకు సార్? ఎందుకు సార్ అన్నాడు, ఎందుకు సార్ అని అడుగు. ఎందుకు సార్? అంజే నాన్న, అంజే సుహేల్, ఇది నీ దగ్గర పెట్టుకో, నిన్ను హీరో చేస్తానన్నాను. రేపు మీద నిన్ను హీరో చేయకుండా నేను వదిలేసి ఎవరైనా 1 కోటి రూపాయలు పెట్టి మీతో సినిమా చేస్తాను, మా కొడుకుని హీరో చేయండి అని నన్ను ఎవరైనా అడిగారనుకో, నేను నిన్ను వదిలి వెళ్ళిపోకూడదు.
ఆ కోటి మీద నాకు ఒక 10 లక్షలు మిగులుతుందనే ఆశ నాకు ఉండకూడదు సుహెల్. వీడియో తీయనా సుహెల్, బాటలు కనపడాలి ఇక్కడ. సుహెల్ బాటలు కనపడుతుందా? సుహెల్ నిన్ను అడిగేది బాటలు కూడా కనపడాలి. నేను బాటలు అంతా కనపడాలి ఇక్కడ. కనబడుతుంది మాస్టర్. సుహెల్ నేను బీర్ దాగు చెప్తున్నా, ఇప్పటికి ఇది 10వ బీర్. శేఖర్ గారు కూడా తీలాలి ఇది. గురువు గారిని నమ్మిన వ్యక్తుల్ని ఎవరిని ద్రోహం చేయడని F2FB నిన్ను ఈరోజు వేస్తానన్నా. ఇప్పుడు బీరు తాకు కూడా ప్రమాణం చేసి చెప్తున్నా సుహేల్, నువ్వు నాకు దేవుడిచ్చిన కొడుకువి, నిన్ను హీరో చేస్తున్నా. మీ నాన్నగారికి కూడా నేను మాటిచ్చా. అందువల్ల సుహేల్ ఈ బీరు తాగుతూ మందులో కూడా చెప్తున్నాను సుహేల్, నిన్ను హీరో చేస్తున్నాను F2FB ఫిలిం నగర్ టు ఫేస్బుక్ మంది ఎక్కువ అవ్వలేదు సుహేల్, కానీ కరెక్ట్గానే ఉన్నా, కొంచెం నోరు జారింది. F2FB ఫిలిం నగర్ టు ఫేస్బుక్ ఈ సినిమాకి నువ్వే వన్ ఆఫ్ ది హీరో. రెండు క్యారెక్టర్లు మెయిన్ రోల్, నామాల ఏడుకొండలో ఒక అతను, ఎస్పీ క్యారెక్టర్ ఒక అతను మన చలపతి గారు చేస్తున్నారు. నానా ప్రేక్షకులకు నేను చెప్తున్నా, సుహేల్ని నేను నాకు దేవుడి ఇచ్చిన బిడ్డగా మీ ముందు చెప్పాను, టిక్టాక్లో అందరికి చెప్పాను, కానీ అతను చాలా డబ్బులు మోసపోయాడు ఒక చోట కుక్కుట్పల్లిలో. నా దగ్గరకు వచ్చిన తర్వాత నా కొడుకుగా మారాడు. సుహేల్ని హీరో చేస్తున్నాను, ఇదే నేను ప్రామిస్ చేసి చెప్తున్నా. ఒకవేళ సుహేల్ కెమెరా కట్ చేయొద్దు, ఆన్లో ఉందిగా, ఆన్లైన్ మాస్టర్, కట్ చేయకూడదు సుహేల్. ఒకవేళ సుహేల్ నేనేదన్నా నిన్ను హీరో చేయనప్పుడు మాత్రం ఈ వీడియోలు యూట్యూబ్లో పెట్టేసి. సార్ నేను అట్లాంటి పని లేదు అను. సార్ అట్లాంటి పని చేయ, అలా కాదా, నా మీద నాకు నమ్మకం లేదు. రేపు పొద్దున నేను నిద్రలు లెగుస్తూనే ఈ వీడియో నాకు చూపించాను. అంత అన్నం పెట్టే సుహేల్, అన్నం పెట్టేసి రేపు పొద్దున్న మాట్లాడదాం. అయిపోయింది, అన్నం తినేసా. పొద్దున్న లెగిసి సుహేల్ అయ్యగారు 11 గంటలకు లేస్తారు. నేను 6కే ఎంత తాగినా 2 గంటలకు పడుకున్నా, 3 గంటలకు మరి 6కి లేకడం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మహే శ్రీ గురువే నమ అని బాత్రూమ్కి వెళ్ళేసి నీళ్ళు తాగి ముందు బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకొని 11 గంటలకు సుహేల్ వీడియో తీసింది. అక్కడ ఏ వీడియో సార్? ఏ రాత్రి వీడియో తీసిందా? అది ఇట్టి గుర్తుండి, గుర్తుంటుంది మళ్ళా అమ్మ. అవి తీసుకొని చూసి నవ్వుకొని దీన్ని డిలీట్ చేయకు, ఎత్తిపెట్టుకో. అది టీవీ అంటే డిలీట్ చేస్తానే ఉన్నా. ఇప్పటికీ సెల్ ఫోన్లో వాట్సాప్ చూడడం కూడా నాకు రాదు. ఇవే నేను చేసింది. ఇంకేదన్నా నా పర్సనల్ అంటే ఏమున్నాయి? వయసులో ఒక అమ్మాయిని లవ్ చేశా, ఆ అమ్మాయి పేరు ఇది, చిన్నప్పుడు ఒక అమ్మాయి ప్రతిభ, లవ్ చేసా, ఆమె నన్ను చేయలే, నేను ఆమె చేశా. ఇట్లాంటివి ఏదన్నా సరదాగా ఎప్పుడైనా వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. ఇది రా జరిగింది అబ్బాయి. రే జఫా, నీకు ఏమిరా దూల, ఓడెవడరా ఆచారలేడు జఫా చాలని కాడు. రే జఫాగా, నీ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? రే నా ఏంటికి నా బొచ్చుతో సహా నీకు సినిమా యాక్టర్లు ఎంత ఇస్తున్నారో, సినిమా వాళ్ళు ఏదన్నా ఎంకరేజ్ చేసి నీకేమన్నా ఇస్తున్నారేమో. నాకు శ్రీహరికి సంబంధించిన వాళ్ళ తాలూకా వాళ్ళు ఏదో వార్నింగ్ ఇచ్చారు. నేను రాయలసీమలో పుట్టా. శ్రీహరి మా రాయలసీమ మా తిరుపతిలోనే పెళ్లి చేసుకుంది శ్రీహరి, నాకు తెలుసు అన్నీ. నేను రాయలసీమలో పుట్టి తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా పులి సింహం. ఇప్పుడు మందులో లేను, మందులో ఉంటే ఇంకెలా ఉండేది చూడు నా రూపం. ఎవరికి భయపడను. సో సినిమా యాక్టర్స్ రౌడీజం చేస్తే నీ అమ్మ మొగుడిని రే జఫల్లారా. మీరు రౌడీజం చేయాల్సిన పనులా? నేను తప్పు చేస్తే జైల్లో కూర్చున్నా ఇలాగే ఉంటాను. మందు లేకపోయినా ఇదే రౌస్యం.